हाई फ्रेंड्स अंदर की नमस्ते अंडी प्रेग्नेंसी सिम्टम्स कनबड़तुन्नप्पुडु मीरु चेसे चिन्न चिन्न मिस्टेक्स वल्ल प्रेग्नेंसी अन्नदी कोंदरिकी कन्फर्म काकुंडा पोतुंदन्नमाट नेनु प्रेग्नेंसी सिम्टम्स मीकु कनबड़तुन्नप्पुडु एलांटि केर तीसुकोवाली अन्नदी क्लारिटीगा एलांटि पनुलु चेयाली एलांटिवि तिनकूडदु अन्न विषयालन्नी कूडा मीकु क्लारिटीगा चेप्पि वीडियो अन्नदी चेसि पेट्टानु एवरैना चूडकुंडा उंटे ओकसारि चूडंडि నాకు కామెంట్లలో వస్తుంటే చాలా బాధేస్తుంది మీరు చేసే మిస్టేక్స్ వల్ల ఒక 8 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే కామెంట్ చేస్తారు నేను వెంటనే రిప్లై అన్నది ఇస్తున్నాను అక్క నాకు ఇట్లా పీరియడ్ సింప్టమ్స్ కనబడుతున్నాయి నాకు పీరియడ్ మిస్ అయ్యి 4 డేస్ అవుతోంది కానీ నేను స్టిచ్చింగ్ చేస్తేనే నాకు ఇదవుతుంది అక్క నాకు స్టిచ్చింగ్ చేయకపోతే కష్టం అవుతుంది సో నేను స్టిచ్చింగ్ చేయొచ్చా చేయకూడదా అనేసి ఇది నేను పర్సనల్ గా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట నాకు ఏంటంటే బట్టలు కుట్టడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఎప్పటివరకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయినంటే ఇంకా ఇబ్బంది పడతాం స్టిచ్ చేయడం వల్ల అంటే మనకి సిజేరియన్ తర్వాత కుట్లన్నవి చాలా ప్రాబ్లం అయిపోతుంది స్టిచ్చింగ్ చేయడం వల్ల ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం మిషన్ ఎక్కినా కూడా మనకు అప్పటి కూడా లైట్ గా పెయిన్ అనేది తెలుస్తా ఉంటుంది నేను వెంటనే రిప్లై ఇస్తున్నా ఇట్లా మెసేజ్ చేసే వాళ్ళకి అసలు స్టిచ్చింగ్ జోలికి పోకరా నువ్వు అనేసి వెంటనే ఇచ్చేస్తున్నా కూడా 3 మంత్స్ వరకు కనీసం 3 మంత్స్ వరకు అసలు స్టిచ్చింగ్ జోలికి పోకు చాలా వేడి చేస్తుందండి విపరీతమైన వేడి మిషన్ మీరు కావాలంటే పెద్దవాళ్ళని అడగండి డాక్టర్ని అడగండి ఈ మిషన్ వల్ల చాలా మందికి అబార్షన్స్ అయిపోతున్నాయి అన్నమాట నేను మిషన్ ఎక్కద్దు అనేసంటే మీరు పర్టిక్యులర్ గా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అన్నమాట మిషన్ ఎక్కడమో అక్క మిస్కారేజ్ అయిపోయింది అక్క నాకు అనేసి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే అంటే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు సింప్టమ్స్ కనపడి పీరియడ్ మిస్ అయ్యి 2 డేస్ 3 డేస్ అయి ఉంటుంది కదా వాళ్ళొక 3 మంత్స్ వరకు మిషన్ కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఆఫ్టర్ కూడా ప్రాబ్లం ఏ మీకు కాకపోతే ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న కుట్లు వేసుకోవచ్చు కానీ మరి ఎక్కువగా కుట్టే పని అయితే ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు పెట్టుకోకండి ఇది ఎక్కువగా చేస్తున్నారన్నమాట ఈ మిస్టేక్ అందుకే నేను ఇది మిస్టేక్ ని చెప్పాల్సి వచ్చింది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నేను కేర్ తీసుకోమన్నాను కదా అనేసి మీకు సింప్టమ్స్ కనబడుతున్నప్పటి నుంచి మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలని అర్థం కాదు బెడ్ రెస్ట్ అనేది ఎవరికి ఇస్తారంటే మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ 8 ఇయర్స్ అయ్యి వాళ్ళకి పిల్లలు లేకుండా వాళ్ళకి కొద్ది రకాల ఆపరేషన్స్ అనేవి జరుగుంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ నిలబడడానికి కొన్ని రకాల ఆపరేషన్స్ అనేవి వాళ్ళకి చేసింటారు అట్లే నీటి బుడగలు ఉంటాయి కదా గర్భాశయంలో అట్లాంటి వాళ్ళకు కూడా రెస్ట్ అనేది చెప్తారు కానీ థైరాయిడ్ ఉన్నా లేదంటే నార్మల్గా మీకు ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ కనబడతానా మీకు అసలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు మీరు ఏమన్నా అనుకోండి కానీ ఏంటి ఎక్కువ ఇలా చెప్తా ఉంది అనేసి నార్మల్గా మనకి సింప్టమ్స్ కనబడుతున్నాయి మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 9th మంత్ వరకు కూడా మనకి బెడ్ రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మనకు మనమే ఇచ్చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట సో సింప్టమ్స్ కనబడుతున్నప్పుడు ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం అసలు రెస్ట్ అనేది తీసుకోకండి ఇంట్లో అంటే బరువులు ఎత్తడం మెట్లు ఎక్కడం ఇట్లాంటివి చేయకుండా ఇంట్లో నార్మల్ పనులు ఉంటాయి కదా మనం చేసుకునేటివి అవన్నీ హ్యాపీగా 100% మన పనులు మనం చేసుకోవచ్చు ఏమీ కాదు దీనివల్ల ఇంకా మెటబాలిజం అనేది బాగా జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి బేబీ చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు మన హ్యాబిట్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వెళ్ళినా మనల్ని డాక్టర్ అడుగుతారు మీ హస్బెండ్కి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి పర్టికులర్గా మీరేమైనా బియ్యం తింటున్నారా అనేసి ఖచ్చితంగా అడుగుతారు ఇదైతే నన్ను అడిగారనమాట నా గైనకాలజిస్టు బియ్యం అన్నది చాలామంది తింటున్నారనమాట ప్రెగ్నెన్సీలో చాలా వరకు మీకు కామెర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు ఇదివరకు కామెర్లు రాలేదంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీలో బాడీలో మార్పులు అనేవి జరుగుతాయి కదా ఆ సిచ్యువేషన్లో మీరు బియ్యం తిన్నట్లయితే కనుక కన్ఫామ్గా కామెర్లు అనేవి వస్తాయి ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ విషయాన్ని చెప్తారు సో తినకండి బేబీ కూడా ప్రమాదం జరుగుతుంది ఒక్కొక్కసారి బేబీ కూడా డేంజర్ అవుతుందన్నమాట ఈ బియ్యం తినడం వల్ల సో చాలామంది బియ్యం తినచ్చాక మేము తిన అంటే అలవాటును మానుకోలేకపోతున్నాము అనేసి అంటున్నారు సో ట్రై చెయ్యండి మనకి బియ్యం కంటే అంటే అదే ప్లేస్లో ఇంకా తినడానికి రకరకాలవి దొరుకుతాయి కదా బఠానీలు లైక్ బఠానీలు తీసుకోండి అవి కూడా ఫట్ ఫట్ అని కొరికేలాగే ఉంటాయి కదా అట్లాంటివి తినేసి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీ బేబీ సేఫ్గా ఉండాలి కదా మీకు సో బియ్యం తినడం తగ్గించుకోండి అక్క మేము తగ్గించుకోలేకపోతున్నాము అనేసి అంటున్నారనమాట
సో నేను వచ్చేసి నా హస్బెండ్ ఇలా తినేవాడంట చిన్నప్పుడు తనకి వచ్చేసి కామెర్లు వచ్చాయి చేతి మీద ఇక్కడ రౌండ్గా కాల్చారన్నమాట ఇక్కడ అలా చేస్తూ ఉంటారు తన్ను మాన్పించడానికి అత్తయ్య వాళ్ళు ఏదో చేశారు సో నేను అది అడిగి కనుక్కొని తన దగ్గర ఎలా మాన్పించారు అన్నది కనుక్కొని మీకు నేను నెక్స్ట్ వీడియోలో బియ్యం తిన్నడం ఎలా తగ్గించుకోవాలి అన్నది వీడియో కూడా చేసి పెడతాను ఇంకొకటి ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్కువ కూర్చోకండి సోఫాలలో కుర్చీలలో కానీ ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు కుర్చీలు ఉంటాయి కదా చైర్స్ అక్కడ కానీ సోఫాలు ఉంటాయి కదా అవి క్లాత్స్ అన్నమాట క్లాత్స్ కూడా విపరీతమైన వేడి అసలు ఎక్కువసేపు కూర్చోకండి కావాలంటే నేల మీద కూర్చోండి ప్రశాంతంగా అంటే టైల్స్ ఉంటాయి గార్ ఉంటుంది మట్టి అయినా పర్లేదు దాని మీద కూర్చోండి కానీ ఎక్కువ సోఫాస్ మీద కానీ చైర్స్ మీద కానీ గంటలు గంటలు కూర్చోకండి ఎక్కువ కంప్యూటర్ మీద కూర్చోకండి నార్మల్గా మీరు పనులు అనేవి మీరు చేసుకోండి సింటమ్స్ కనబడుతున్నప్పుడు సో రెగ్యులర్ పీరియడ్ ఉండి మీకు సింటమ్స్ కనబడుతున్నాయి అనేసి అంటే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది ఒక అమ్మాయి అక్క నాకు ఇలా మెషిన్ నాకు జరగట్లేదు అక్క సో నేను స్టిచ్ చేస్తున్నాను నాకు 3 ఇయర్స్ నుంచి కూడా నాకు పిల్లలు కావాలని వెయిట్ చేస్తుంటే ఇప్పుడు అందిందక్క అబార్షన్ అయిపోయింది మిస్క్యారేజ్ అయిపోయింది అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది అన్నమాట అందుకే మీరు ఇలాంటి మిస్టేక్లు అన్నవి చేయకండి ఫస్ట్ ఇలాంటి మిస్టేక్స్ అన్నీ మీరు చేయకుండా ఉంటే మీకు సింటమ్స్ కనబడుతూ ఉంటే తొందరగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరిని అయితే అంటే ఏమంటారు కోపన్నట్టు కాదు నేను నార్మల్గా చెప్తున్నాను అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ అందింది అనేసి అంటే మీరు వెంటనే వెయిట్ చేసుకోవడం వల్ల బాధ్యత ఉంది కదా ఎవరికి కూడా సో ఒక సిస్టర్లా చెప్తానను అనుకోండి అంతే సో ఈ వీడియో ఎందుకు చేశానంటే రియల్గా బాధ చేశానన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిస్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి కానీ ఇలా వద్దు అన్న పనుల్ని మళ్ళీ చేసి మిస్క్యారేజ్ అయిందనేసి అయితే ఫీల్ అవ్వకండి నా చిన్న రిక్వెస్ట్ ఇది